నటుడు శివాజీ నిన్న చుక్కల భూముల అంశంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొంతమంది అధికారులపై ఆరోపణలు చేసినప్పటి నుంచి ఈ విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. గ్రామాల్లో ఉండేవారికి, వ్యవసాయ పరిజ్ఞానం ఉన్నవారికి ఈ అంశం గురించి అవగాహన ఉన్నా ఈ తరానికి ఈ చుక్కల భూములంటే ఏంటి అనే విషయం తెలియదనే చెప్పాలి. వారి కోసం ఈ వీడియో. చుక్కల భూములు, ఇంగ్లీష్లో వీటినే డాటెడ్ ల్యాండ్స్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్య ఇది. దీని గురించి సవివరంగా తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్ సర్వే, అంటే ఏ భూమి ఎవరిది అనే అంశం తేల్చడానికి నిర్వహించిన సర్వే మొదటిసారిగా 1866లో, తర్వాత 1929 ప్రాంతంలో జరిగింది. రెండోసారి జరిగిన సర్వేను రీసెటిల్మెంట్ సర్వే అని, ఈ సర్వే ప్రకారం తయారు చేసిన ల్యాండ్ హోల్డింగ్ రిజిస్టర్ను RSR అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేక డయాలెక్టిక్ అని అంటారు. ఈ సర్వే జరిగే నాటికి మొత్తం భూమి ఎంత ఉంది, ఏ భూమి ఎవరి పేరుతో ఉంది అనే వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేశారు. భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి నాటికి నేటికి కూడా ఇది చాలా ముఖ్యమైన రికార్డ్. అయితే ఆనాటికి ఏ భూములకైతే అప్పటి బ్రిటిష్ రూల్స్ ప్రకారం యాజమాన్య హక్కులను నిరూపించే పత్రాలు లేవో, ఏ భూములకైతే ఎవరు కూడా మేమే యజమానులమని ముందుకు రాలేదు, ఆ భూములకు సంబంధించి పట్టాదారు అనే కాలంలో 3 చుక్కలు పెట్టారు. వీటిలో ఎవ్వరూ తమ యాజమాన్య హక్కులను డిమాండ్ చేయని భూములు మాత్రమే కాదు, అసైన్డ్ భూములు, అలీనేటెడ్ భూములు, ప్రభుత్వం ఇతర శాఖలకు బదిలీ చేసిన భూములు కూడా ఉన్నాయి. అయితే తర్వాతి కాలంలో పట్టాలు లేని భూములను కొందరు స్వాధీనం చేసుకుని వ్యవసాయానికో లేక మరో ప్రయోజనానికో ఉపయోగించుకోవటం మొదలు పెట్టారు. ఇవి సుమారు 10 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఎవరైతే రైతులు ఈ భూములను సొంతం చేసుకుని సాగు చేస్తున్నారో వారు తర్వాత కాలంలో ఈ భూములను తమ సొంత భూములుగా చూపించి ప్రభుత్వం దగ్గర సంబంధిత పత్రాలు అంటే పహాణీలు, పట్టాలు, ఈసీలు, ల్యాండింగ్ హోల్డింగ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు వంటివి పొందారు. అయితే 4-5 సంవత్సరాల క్రితం ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చాలని, వీటిలో ఎటువంటి క్రయ విక్రయాలు జరపకూడదని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు డైరెక్షన్ ఇచ్చింది. ఆరిసార్లో చుక్కలున్న భూములను అమ్ముకోటానికి వెళ్లినప్పుడు సదరు వెసులుబాటు లేకపోవడంతో కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన హైకోర్టు 2014లో కేవలం చుక్కలున్నంత మాత్రాన సదరు భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించలేము అని తీర్పు ఇచ్చింది. అలాగే ఏవైతే నిషేధిత భూములున్నాయో వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని వేయమని, ఈ డైరెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి 2017 జూన్లో ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ యాక్ట్ 2017 పేరుతో ఒక చట్టం తీసుకొచ్చింది. దీన్నే చుక్కల భూముల చట్టం లేక డాటెడ్ ల్యాండ్స్ యాక్ట్ అని పిలుస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఏ భూములకైతే రీసెటిల్మెంట్ రిజిస్టర్లో చుక్కలు పెట్టుండి ప్రస్తుతం సాగు చేయబడుతున్నాయో సదరు రైతు ఆ భూమికి సంబంధించి పట్టా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు దరఖాస్తును సంబంధిత తహసీల్దార్ పరిశీలించి ఎవరి నుంచి అభ్యంతరాలు లేకపోతే ఆ రైతుకు పట్టా జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే రీసెటిల్మెంట్ రిజిస్టర్లో చుక్కల స్థానంలో ఆ రైతు పేరు రాయాలి. అదే అసైన్డ్ ల్యాండ్ అయితే అసైన్డ్ అని, ఏదైనా సంస్థలకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ట్రాన్స్ఫర్డ్ అని రాయాలని చట్టం స్పష్టం చేసింది. అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్లో చుక్కలనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. చుక్కల భూములు అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. చుక్కల భూములను రెగ్యులరైజ్ ఎలా చేయించుకోవాలి, వాటికి పట్టాలు ఎలా తెచ్చుకోవాలో మరో వీడియోలో తెలుసుకుందాం. దీనిపై నటుడు శివాజీ అభ్యంతరాలేంటి? చుక్కల భూముల చట్టం ప్రకారం చాలా వరకు అధికారులు నియమాలు పాటిస్తూ వాటిని రెగ్యులరైజ్ చేస్తూ వెళ్తున్నారు. అయితే ఒక 3 జిల్లాల్లో మాత్రం అక్కడ డిప్యూటీ కలెక్టర్లు ఈ అంశాన్ని ఏ మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు అనేది శివాజీ ఆరోపణ. రైతులను అనేక మార్లు తిప్పించుకుంటున్నారు అని, నియమాల ప్రకారం పత్రాలు అందచేసినా వారు మాత్రం పట్టించుకోవట్లేదు అని శివాజీ చెబుతున్నారు. ఆ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన లైట్ తీసుకుంటున్నారు అని, ఆ జిల్లాలో కనీసం 3-4 లక్షల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని, వారి ఓట్లను తెలుగుదేశం పార్టీకి పడకుండా చేయటమే వారి ఉద్దేశమని కూడా శివాజీ ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.